Namaste. Welcome to Doctor's Talk Diabetes. Diabetes ni ela control unchukovali, ye medicine vadite control lo untundi, diabetes kosam elante kotta medicine andubatlo undi, tatar vishayalu telichinaniki vaalla studio lo mantho paatu unnaru pramukha diabetologist Dr. PV Rao garu. Varini adigi marinni vishayalu telusukundam. Hello Dr. garu. Welcome to CVR Health Studio sir. Dr. garu, present days lo chusukunte chaala mandi diabetes baana padutunnaru. దానికి గల కారణాలు ఏంటంటారు? డయాబెటీస్ అనేది ఒకప్పుడైతే మన లావుగా ఉన్న వాళ్ళలోనే వస్తుందని, సన్నగా ఉన్న వాళ్ళలో రాదని, తర్వాత ఇలాగ వ్యవసాయం చేసుకునే వాళ్ళలో రాదు, గ్రామీణ ప్రాంతాల్లో రాదు, ఇలాగ కొన్ని చాలా రకాల ఆలోచనలు ఉండేవి. పరిశోధనలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో తేలింది ఏంటంటే, లావుగా ఉన్న వాళ్ళల్లో 30% మందికి డయాబెటీస్ వస్తుంది, 70% మందికి రావట్లేదు. కాబట్టి అదే 100% లావుగా ఉండటం, లేకపోతే తిండి ఎక్కువ తింటున్నాం, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం, కొవ్వుపదార్థాలు ఎక్కువ తింటున్నాం, బయట అందరూ కూడా ఆహార అలవాట్లు మార్చుకున్నాం. ఆహార అలవాట్లు అనేవి మారాయి, కానీ మనం అనుకున్నట్టు కాకుండా రక్తంలో కొవ్వుపదార్థం పెంచేటట్టు మన ఆహారంలో కొవ్వుపదార్థాన్ని పెంచాం. లావుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా కూడా మనం తినేటువంటి ఆహారంలో ఇదివరకుతో పోల్చుకున్నట్లయితే ఆహారంలో కొవ్వు పదార్థాలు పెరిగాయన్నమాట. లావు ఎక్కపోయినా కూడా ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ లేకపోయినా, ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ పోల్చుకున్నట్లయితే మన భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వాళ్ళు, మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా లావు ఉండటం అనేది అంత ఎక్కువగా కనిపించదు అన్నమాట. 30% మందే లావుగా ఉంటారు. కాబట్టి మన భారతదేశంలో ముఖ్యంగా ఈ లావుగా ఉండడానికి నిర్వచనం కూడా తగ్గించారు. ఇదివరకు మిగతా దేశాల్లో లాగానే మనకు కూడా బిఎంఐ, ఈ బాడీ మాస్ ఇండెక్స్ అని ఏదైతే 25 ఉండాలనుకుంటామో, అది భారతదేశంలోనూ మన భారతీయుల్లోనూ 23 ఉంటే చాలు, 23 కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళు లావుగా ఉన్నట్టే అని చెప్పి, తక్కువ నెంబర్ సంఖ్య దగ్గరే ఇది లావుగా ఉండటం అని చెప్పి భారతీయులకు ప్రత్యేకత అనమాట. ఇదండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అంటాం. కాబట్టి బిఎంఐ 23 ఉంటేనే వీళ్ళు లావుగా ఉన్నట్టు అనమాట, మిగతా దేశాల్లో 25 ఉంటేనే లావుగా ఉన్నట్టు. ఇలాగ రకరకాల కారణాల చేత లావు అనేది కాకుండా రక్తంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుందంటే, రక్తంలో కొవ్వు పదార్థం కూడా మిగతా దేశాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మన భారతదేశంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా కాలం మనం అందరం అనుకున్నామంటే, ఏదైతే తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి వరి బియ్యం, మనం వరి ఆహారంగా ఎక్కువ తింటున్నాం కాబట్టి ఈ వరి ఉడకబెట్టుకు తినేది చాలా తొందరగా జీర్ణమైపోతుంది, ఎక్కువ ఎక్కువ తింటున్నాం. వరి తిన్నట్లయితే ఆకలి తొందరగా తగ్గదు, అదే గోధుమలు అయితే ఆకలి తొందరగా తగ్గుతుంది. కాబట్టి వరి బియ్యం తింటున్నారు వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ వస్తుందని, ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా తీసుకున్న నిర్ణయాలన్నమాట. అంటే వరి అన్నం తింటే డయాబెటీస్ వస్తుంది అన్న మాట దాదాపు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కువగా విరివిగా దీన్ని ప్రచారం చేశారు. అయితే ఇవాళ వరి బియ్యం తిన్నా, గోధుమలు తిన్నా, మిల్లెట్స్, వాళ్ళు మిల్లెట్స్ చాలా పాపులర్ అయిపోయినాయి కదా, ఈ చిరుధాన్యాలు తిన్న వాళ్ళు, ముఖ్యంగా మన దక్కన్ పీఠభూమిలో చిరుధాన్యాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి కదా, ఇవి తిన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ అలాగే ఉంటుందన్నమాట. రక్తంలో గ్లూకోజ్ తాత్కాలికంగా ఒక్కరోజు ఒక పూట రెండు పూటలు తగ్గించడానికి మీరు ఏదో వరి బియ్యం మానేసి ఒక్కరోజు జొన్న రొట్టె రాగి మరి ఏదైనా ఒక తైదులనో ఏదో చేసుకున్నట్లయితే ఆ రోజుకి ఆ రోజు మీకు షుగర్ తగ్గుతుంది తప్ప, ఎవరైతే దక్కన్ పీఠభూమిలో జొన్నలకు అలవాటు పడ్డారో, ఎవరైతే తైదులు జొన్నలు రాగులు ఇలాగ తింటున్నారంటే అనంతపురం కడప వాళ్ళలో డయాబెటీస్ ఏమీ తక్కువ లేదు. ఇప్పుడు నెల్లూరులోను కడపలోను మరి ఇటు జహీరాబాద్లోను మెదక్లోను మరి వరి అన్నం తినే గోదావరి జిల్లాల్లోనూ రక్తంలో గ్లూకోజ్ అనేది ఒక పరిమాణంలోనే ఉన్నాయి, అంతేగాని దీనివల్ల వస్తుంది దానివల్ల రావట్లేదు అని చెప్పి అనుకోవటం తప్పు. కాబట్టి పిండి పదార్థాలను అనవసరంగా మనం ఎక్కువగా దాని మీద అనవసరమైనటువంటి, డయాబెటీస్ అనేది షుగర్ జబ్బు కాబట్టి షుగర్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది అనుకున్నాం కొత్తలో. ఇప్పుడు షుగర్కు సంబంధించి ఆహార పదార్థాలు అంటే పిండి పదార్థాలు అన్నమాట, మనం బియ్యం అవ్వచ్చు, తర్వాత మరి మన దుంపలు, దుంపకూరలు తింటే కూడా షుగర్ వస్తుందని చెప్పి చాలా కాలం అనుకున్నారు, ముఖ్యంగా కర్రపెండలను తింటే షుగర్ వస్తుందని అనుకునేవాళ్ళు. ఇలాగ తీపి పదార్థాలు తిన్నా, దుంపలు తిన్నా, మరి సీరియల్స్ అంటే మనం తినేసుకునేటువంటి చిరుధాన్యాలు తీసుకున్నా, మామూలు ధాన్యాలు తీసుకున్నా, డయాబెటీస్ అనేది ప్రెవలెన్స్ భారతదేశంలో, అది పంజాబ్లో ఎంత ఉంటుందో మన భారతదేశ మన ఆంధ్రదేశంలోనూ అంతే ఉంటుంది, తెలంగాణలోనూ అంతే ఉంటుంది, కేరళలోనూ అంతే ఉంది,
ఎక్కడైనా ఎక్కువగా ఉంది అంటే ముఖ్యంగా పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందన్న చోట వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఆహార ధాన్యాలు కాదు కానీ మరి వాళ్ళు తీసుకునేటువంటి కొవ్వు పదార్థాలు అన్నమాట. వాళ్ళు తీసుకునేటువంటి కొవ్వు పదార్థాలు ముఖ్యంగా ఈ ట్రైగ్లిసరైడ్స్ పెంచేటువంటి కొవ్వు పదార్థాల వలన డయాబెటీస్ ఎక్కువ అవుతుందని చెప్పి ఒక ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక పరిశోధన అన్నమాట. ఆహారంలోని కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన లావు పెరిగినా పెరగకపోయినా వాళ్ళకి వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడువు దగ్గర చుట్టుకొలత పెరుగుతుంది. భారతదేశంలో నడువు దగ్గర చుట్టుకొలత పెరగడం అనేది మన యొక్క ఒక ప్రత్యేక లక్షణం అన్నమాట. లావుగా ఉండరు. మన బాడీ మాస్ ఇండెక్స్ తీసుకున్నట్లయితే 25 ఉండదు, 22-23 ఉంటుంది. అంటే లావుగా ఉండరు, టోటల్ బాడీ అనే నార్మల్గానే ఉంటుంది. కానీ నడువు దగ్గర చుట్టుకొలత మాత్రం మిగతా దేశాల్లోని జనాభాతో పోల్చుకుంటే మనకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. వేస్ట్ హిప్ రేషియో అంటాం. మన యొక్క నడుము తుంటి దగ్గర ఉన్నటువంటి రేషియో, దాని రెండింటి మధ్యలో ఉన్నటువంటి నిష్పత్తిని మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలోనే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారం చాలా వరకు కూడా మన సబ్క్యుటేనియస్ టిష్యూ అంటే చర్మం కింద ఉన్నటువంటి కణాల్లో కాకుండా మన కాలేయం చుట్టూ ఉన్నటువంటి కణాల్లోనూ, అలాగే మూత్రపిండానికి చుట్టూ ఉన్నటువంటి లివర్ ఫ్యాట్ అలాగే కిడ్నీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. బయట పెరిరీనల్ ఫ్యాటు పెరీ హెపాటిక్ ఫ్యాటే కాకుండా లోపల కూడా అంటే కాలేయం లోపల కణాల్లో కూడా కొవ్వు పదార్థాలు ఎక్కువ చేరుతున్నాయన్నమాట. దీనికి కారణం ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహారంలోని కొవ్వు పదార్థాలు అవ్వచ్చు. రెండో కారణం ఏంటంటే మరి వాపు ప్రక్రియ. వాపు ప్రక్రియకు ఎన్నో రకాల 100 రకాల కారణాలు ఈ మధ్యకాలంలో బయటపడ్డాయి. ఎవరికైతే శరీరంలో క్రానిక్ సబ్క్యుటేనియస్ ఇన్ఫ్లమేషన్ ఉంటుందో వాళ్ళకు కూడా మీరు తిన్నా తినకపోయినా అంటే కొవ్వు పదార్థాలు తిన్నా తినకపోయినా కాలేయంలో కొవ్వు ఎక్కువ చేరుతుంది, కాలేయ కణాల్లో. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మీ కాలేయం అనేది దాదాపు ప్రతిరోజు 18 గంటల పాటు మీ శరీరంలోని రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని నియంత్రణ చేసేది కాలేయం అనమాట. అంతేగాని ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి వచ్చే ఇన్సులిన్ అవన్నీ కూడా ఉపయోగమే, కానీ వాటన్నిటికన్నా ముఖ్యం కాలేయం. కాలేయ కణాలులో కొవ్వు పదార్థం చేరడం అనేది ఇవాళ ప్రధానమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్ అంటున్నాం. కారణం ఏంటంటే ఇది మీరు శారీరక శ్రమ చేయకపోవటం వలన కొంతవరకు, అంతేగాని పూర్తిగా కాదు, ఎక్కువ లావుగా ఉండటం వలన చాలా కొద్ది వరకు ఈ దీని మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మీరు ఆహారంలో ఈ పిండి పదార్థాలు అవ్వచ్చు, జొన్నలు అవచ్చు, రాగులు అవచ్చు, అవన్నీ తీసుకుంటే పెద్దగా వచ్చేస్తామేం కనిపించదు. ఎందుకంటే వాళ్ళ జనాభాలు చూసుకున్నట్లయితే మరి దక్కన్ పీఠభూములు అయినా, మరి అనంతపురం కడపలో అయినా, మరి గోదావరి జిల్లాలో అయినా, అన్ని చోట్ల డయాబెటీస్ ప్రెవలెన్స్ అనేది ఒకలానే ఉందన్నమాట. ఇది ఇక్కడ తక్కువగా ఉంటుంది అంటే మెదక్ జిల్లాలో తక్కువగా ఉంది, అక్కడ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి కూడా లేదు. ఇవన్నీ ఒకప్పుడు మేము ఆలోచించాం, కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం జనాభా లెక్కలన్నీ వచ్చాయి కాబట్టి చాలా పరిశోధనలు జరిగాయి అన్నమాట. ఐసీఎంఆర్ ఇండయాబ్ అని మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ జనాభాలో డయాబెటీస్ ఎంత ఉందని చెప్పి రకరకానికి రాష్ట్రానికి జిల్లాల వారీగా డయాబెటీస్ యొక్క ప్రెవలెన్స్ మనకి వాళ్ళ అందుబాటులో ఉంది. కాబట్టి ఆహారంలో మీరు తీసుకునేటువంటి అలవాట్లను బట్టి డయాబెటీస్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని చెప్పుకునే రోజులు కాదు. కొన్ని కారణాల చేత కాలేయంలో కణాల్లో కొవ్వు పదార్థం ఎక్కువ చేరుతుంది. అలా చేరటం వలన అది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ ఏం చేయాలంటే బయట ఉన్నటువంటి గ్లూకోజ్ అంతా కూడా కాలేయంలో దాయాలి, అంటే గ్లైకోజన్ రూపంలోనూ లేదా వేరేగా నిల్వ చేయాలి. అంతేగాని బయట రక్తంలో తిరగనివ్వకుండా చూసుకోవాలన్నమాట. కానీ కాలేయం కొన్ని కారణాల చేత మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటి ప్రక్రియ వలన, ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ వలన ఆ పని అది సరిగ్గా చేయలేకపోవటం వలన మన శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కాలేయం లోపలికి వెళ్ళక లేదా కాలేయంలో నిలువన్న గ్లూకోజ్ ఎక్కువగా బయటకు రావడం, అంటే హెపాటిక్ అవుట్పుట్ ఆఫ్ గ్లూకోజ్ కూడా జరగటం వలన డయాబెటీస్ వస్తుంది. వీటి కారణాలు అనేది ఇతమిత్తంగా మనకు తెలియదు, కానీ వాళ్ళ వాపు ప్రక్రియ అంటే క్రానిక్ సబ్క్యుటేనియస్ ఇన్ఫ్లమేషన్ కారణాలు, ఒకటి మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండటం, అది మనం తేలిగ్గా చెప్పుకోవడానికి అన్నమాట. ఇది చాలా తేలిగ్గా అందరికీ అర్థమవుతుంది కాబట్టి మీరు కొవ్వు పదార్థాలు ఎక్కువ తింటున్నారు కాబట్టి మీకు షుగర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మరో విషయం ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్లు తక్కువగా ఉంటున్నాయి. ఇది కూడా ఈ మధ్య ఐసీఎంఆర్ ఇండియా స్టడీలో గత సంవత్సరం మనకి మిగతా దేశాల్లో
లేదా మన దేశంలో కూడా ఇంతకాలం మనం తీసుకున్నటువంటి ఆహారంలో 15% మరి ప్రోటీన్ మాంసకృతులు ఉంటే చాలు అనుకునేవాళ్ళం. అంటే మన ఆహారంలో 60% పిండి పదార్థం, 20% కొవ్వు పదార్థం, 15% మాంసకృతులు. ఇది లెక్క అనమాట, ఒక నిష్పత్తులు. ఇవన్నీ కూడా మనకి భారతదేశంలో ఆహారం, మంచి ఆహారానికి తీసుకోవాల్సిన నిష్పత్తులు ఇలా ఉండేవన్నమాట, 15%. కానీ వాళ్ళ భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా చిన్న వయసు వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు తీసుకునేటువంటి మాంసకృతులు 12% అంటున్నాయి, 15% లేదు, అంటే యావరేజ్ సగటున. కాబట్టి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని దీని మీద కూడా మ్యాథమెటికల్ మోడలింగ్ ఐసీఎంఆర్ ఇండియా స్టడీలో చేసి వాళ్ళు గత సంవత్సరం ఏం చెప్పారంటే, ఎవరైతే 17-20% వరకు మాంసకృతులు తీసుకుంటారో వాళ్ళల్లో డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం తక్కువ. డయాబెటీస్ వచ్చినా కూడా దాన్ని తగ్గించుకోవచ్చు, రెమిషన్ చేసుకోవచ్చు. డయాబెటీస్ కంట్రోల్కి కూడా మాంసకృతుల వలన ఉపయోగం ఉంటుందని. మాంసకృతులు అంటే మాంసం అని కాదు, మన శాకాహారంలో ఉన్న మాంసకృతులైనా కూడా. కాబట్టి ఇలా రకరకాల మార్పులు చెందుతున్నాయి మన ఆలోచనలు. ఒకప్పుడు షుగర్ తింటే వచ్చిందన్నాం, తర్వాత పిండి పదార్థాలు తింటే వచ్చిందన్నాం, వరి అన్నం తింటే వచ్చిందన్నాం, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, తైదులు తింటే రాదని చెప్పాం. తర్వాతము కొలెస్ట్రాల్ అంటే బాగా కొవ్వు పదార్థాలు తిన్న, కొవ్వు పదార్థాలు అంటే ట్రైగ్లిసరైడ్స్ పెరిగే కొవ్వు పదార్థాలు కాదు, కొలెస్ట్రాల్ పెరిగే కొవ్వు పదార్థాలు అనమాట. అంటే మేక మాంసంలోను గొర్రె మాంసంలోను ఉండేటువంటి గట్టిగా ఉండేటువంటి కొవ్వు పదార్థం అనమాట. అది అవి తిన్న వాళ్ళకి వచ్చేదనేవాళ్ళం. ఇప్పుడు అది కూడా కాదు, తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు తిన్న వాళ్ళకే డయాబెటీస్ ఎక్కువగా వస్తుందని చెప్తారు. దీనికి ఉదాహరణలు ఏంటంటే, మనం చేసుకునేటువంటి రోజువారీగా మన ఇళ్లలో చేసుకునేటివి కాదు, మోస్ట్లీ బయట కొనుక్కున్న సామాన్ అనమాట. అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, మనం ఇవాళ చేసేటువంటి చాలా ఆహార పదార్థాలన్నీ కూడా బయట నుంచి కొనుక్కొచ్చి దాన్ని మనం తయారు చేసుకుంటున్నాం తప్ప మనం సొంతంగా తయారు చేసుకోవట్లేదు చాలా వరకు. కాబట్టి ఇప్పుడు అవే కాకుండా చిరుతిళ్ళు, ఇప్పుడు చిప్స్ అని కానీ, నూడిల్స్ అని కానీ, వైట్ బ్రెడ్ కూడా మనకి చాలా ప్రాసెస్డ్గా తయారు చేస్తారు అనమాట, వైట్ బ్రెడ్ కానీ. తర్వాత బిస్కెట్లు, రకరకాల బిస్కెట్లు. మారీ బిస్కెట్లు అయితే మంచిది, కరాచీ బిస్కెట్లు మంచిది కాదని చెప్పుకునేవాడు. ఒక మారీ బిస్కెట్ అయినా, కరాచీ బిస్కెట్ అయినా, ఏ బిస్కెట్ అయినా కూడా, సాల్ట్ బిస్కెట్ అయినా కూడా, అన్నీ కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలే. అలాగే మరి ఐస్ క్రీములు, తర్వాత మరి ఇక ఈ రోజుల్లో వచ్చేటువంటి జామ్లు, జెల్లీలు, రకరకాల మనకి మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఎన్నో రకాల చిరుతిళ్ళు, ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్స్ కాదు. ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏంటంటే, ఎంతసేపు మనం ఇంతకాలం ఏదో పిజ్జాలు తింటే వచ్చింది, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ తింటే వచ్చింది అనుకునేవాళ్ళం, అది కాదు. ఇవన్నీ కూడా తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు అనమాట. ఈ తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు అంటే కొంటే వచ్చిన ఇవి ఫాస్ట్ ఫుడ్స్ అనేవి కొని తీసుకు తినేవి అనమాట. కురుకురే, మరి ఇలాంటి పకోడీలు, చికెన్లు, చికెన్ ముక్కలు, ఇవన్నీ కూడా ఏంటంటే తొందరగా జీర్ణమయ్యి, తొందరగా రక్తంలో కలిసిపోయి కొలెస్ట్రాల్ కాకుండా ట్రైగ్లిసరైడ్స్ పెంచుతాయన్నమాట. ఇలాగే బాగా కూల్ డ్రింక్స్ ఉంటాయి, అంటే పిండి పదార్థాలు అనమాట, కూల్ డ్రింక్స్ మాంసం కొవ్వు పదార్థాలు కాదు. కానీ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలు అంటే ఇప్పుడు మనకి సేమియా, ఈ మధ్య మనకి ఈ పండగ రోజుల్లో మనం బాగా సేమియా తీసుకున్నాం, దాంట్లో పంచదార, షుగరు, పాలు, బెల్లం అన్నీ కలిపి తీయగా సేమియా తిన్నాం. అది కూడా మరి బియ్యం రవ్వతో కానీ, బియ్యం పిండితో కానీ, గోధుమ పిండితో కానీ ప్రాసెస్డ్ అది, ఇళ్లలో చేసుకుంది కాదు. ఒకప్పుడు ఇళ్లలో చేసుకునేవాళ్ళేమో కానీ ఇప్పుడు అన్నీ కూడా బయట కొని చేస్తున్నాం. అదేంటంటే ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు కాబట్టి ఇవన్నీ కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలు అనమాట. ఇలాంటివి తినటం వలన మన కాలేయంలో కొవ్వు పెరిగిపోతుంది. బయట నుంచి మీరు పిండి పదార్థం తింటే అది కొవ్వు పదార్థంగా మారి కాలేయం కణాల్లో చేరుతుంది అనమాట. ఇలాగా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పరిశోధనల్లో మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి మన కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం ఏదైతే అనుకున్నాం అవి కాకుండా నాన్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు ఆహారం గురించి చెప్పాను ఎక్కువగా. ఇక తర్వాత మరి వాయు కాలుష్యం, ఇవాళ దాదాపు మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 5.5 లక్షల నుంచి 6.5 లక్షల మంది డయాబెటీస్తో చనిపోతూ ఉంటే వాళ్ళలో 50,000 మంది వాయు కాలుష్యంతో వచ్చిన డయాబెటీస్తో చనిపోతున్నారు. కాబట్టి వాయు కాలుష్యం అనేది ఇప్పటివరకు మనం పెద్దగా పట్టించుకోలేదు.
ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చిన తర్వాతే మరి వాయు కాలుష్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. సరే, ఈ వాయు కాలుష్యంలో ఏంటంటే ఎందుకు వస్తుంది అనేది బయట సరే రకరకాల పెట్రోలు డీజిలు పొగలవచ్చు, తర్వాత మన వరి కానీ లేదా గోధుమలు కానీ బయట పంటలన్నీ కూడా కోసిన తర్వాత మిగిలిపోయిన ఆ కాండాన్ని దాన్ని కాలవటం అనేది ఎక్కువైంది అనమాట. ఈ మధ్య ఐదోర్లలాగా చేత్తో తీయటం, చేత్తో కోయటం లేకుండా మిషన్లతో కోయటం వలన చివరి మిగిలిపోయినటువంటి స్టంప్ ఆ చివరి నేలకి ఒక దాదాపు ఒక 6 అడుగు లేదా ఒక ఒక కొన్ని అంగుళాల పాటు అది చేత్తో చేయకుండా దాన్ని కాల్చడం మొదలుపెట్టారు. కాబట్టి భారతదేశం అంతా కూడా వాయు కాలుష్యానికి ఒక ప్రధాన కారణం ఇదన్నమాట. మన పంట పొలాల్లో కాలుస్తున్నటువంటి ఈ గడ్డి మిగిలిపోయినటువంటి ఇది, దానివల్ల పొగ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మన వంట చెరకు ఎవరైతే ఇళ్లలో మరి ఇంకా బొగ్గు ఇంకా చెక్కలు ఇంకా ఇవి వాడుతున్నారో, కట్టెలు వాడుతున్నారో, ఆ వంట చెరకు వలన కూడా మనకి ఇవాళ డయాబెటీసు, రక్తపోటు, గుండె జబ్బులు, లావుగా ఉండటం, ఒబేసిటీ కూడా, ఇదంతా వినటానికి కొత్తగా ఉంటుందన్నమాట. మీరు పొగలో PM2.5 అని అంటాం, చాలా తక్కువ పరిమాణం ఉన్నటువంటి సూక్ష్మ రేణువులు ఉన్నటువంటి దుమ్ము, పొగ, నుసి, బూడిద మనం పీల్చుకున్నట్లయితే లావు ఎక్కుతారు. అంటే తింటే లావెక్కటం కాదు, ఇలా పొగ పీల్చుకున్నా లావెక్కుతారు, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ జబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము COPD అంటే ఓన్లీ ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయి అనుకున్నాం, కానీ ఇలాగ ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయని అనుకోలేదు. ఇవన్నీ కూడా ఇవాళ కొత్త కొత్తగా నిర్ధారణకు వస్తున్నాయి అనమాట. ఇలా కొత్త కొత్త రిస్క్ ఫ్యాక్టర్స్ బయటపడుతున్నాయి డయాబెటీస్లో. వీటన్నిటికీ కొన్నిటిని మనం నివారించుకోవచ్చు, కొన్నిటిని నివారించుకోలేము. ముఖ్యంగా నివారించుకునేది ఏంటంటే మీరు ట్రెడిషనల్ ఆహార పదార్థాలు మానేసి బయట కొనుక్కున్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నంతకాలం, అది ఫాస్ట్ ఫుడ్స్ అనే కాదు, ఏ ఆహారం అయినా కూడా మనం మార్కెట్లో ప్యాకెట్లో దొరికేది కొనుక్కొని తిన్నట్లయితే దాంట్లో చాలా రకమైనటువంటి నష్టాలు, డయాబెటీస్ని కలిగించేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి, ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే డయాబెటిక్ ఫుడ్స్ అని చెప్పి అమ్ముతున్నారు చాలా. అంటే డయాబెటిక్ ఫుడ్స్లో ఏం చేస్తారంటే సూక్రలోజ్ అనేటువంటి, సూక్రోజ్ బదులు మన చక్కెర బదులు సూక్రలోజ్ అనేటువంటి తీపిగా ఉండేటువంటి పెంటోజెస్ అంట, అవి కలుపుతారు. దానివల్ల డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే నోటికి తీపి తక్కువ తగిలితే మన చెరుకులోంచి తయారు చేసిన షుగరు కాకుండా మనం ఏదో వేరే షుగర్లు తీసుకున్నట్లయితే, అంటే ఈ మధ్య తాటి బెల్లం అని, నల్ల బెల్లం అని, ఇలా ఏదో రకరకాలుగా అనవసరమైన అపోహలు పెట్టుకుంటారు. కానీ ముఖ్యంగా సూక్రలోజ్ అనేది రసాయనం అనమాట, ఒక కెమికల్ పెంటోజ్, అది వేసుకుని మీరు డయాబెటిక్ స్వీట్లు వాళ్ళు చాలా ఎక్కువగా వాడుతున్నారు. అది తీసుకున్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ రక్తంలో గ్లూకోజ్ రూపంలో కాకుండా గ్లైకేషన్ అండ్ గ్లైకాసిలేషన్ అనేటువంటి కాంజుగేషన్ ప్రాసెస్లో ఎక్కువ అవుతుంది. అలాగా ఎన్నో రకాల నాన్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బయటపడుతున్నాయి. కాబట్టి వీటి గురించిన సమాచారం తెలుసుకుని ఎంతవరకు మనం నివారించుకోవచ్చు, ఎంతవరకు నివారించుకోలేమన్న విషయాన్ని కూడా గ్రహించాలి. ఇది ఈ రోజుల్లో పట్టణ ప్రాంతంలోనూ పల్లెటూళ్ళలోనూ ఒక రకంగానే డయాబెటీస్ ఉంది. లావుగా ఉన్నా అలానే ఉంటుంది, సన్నగా ఉన్న అలానే ఉంటుంది. మరి కొవ్వు పదార్థం తిన్న వాళ్ళకి ఉంటుంది, కొవ్వు పదార్థం తినని వాళ్ళకి ఉంటుంది, అన్నం తిన్న వాళ్ళకి వస్తుంది, జొన్నలు, రాగులు, సజ్జలు, తైదులు తిన్న వాళ్ళకి కూడా వస్తుంది. సమాన పరిమాణంలో వాళ్ళకి ఎంత ప్రెవలెన్స్ ఉందో వీళ్ళకి అంతే ఉందన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా మారిపోతున్నాయి. కాబట్టి కొత్త కొత్త విషయాలు, ముఖ్యంగా కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, తర్వాత మనం తీసేటువంటి ఆహారంలో కాలుష్యం, మనం ఎన్నో రకాల మలిన పదార్థాలు మన ఆహార రూపంలో తీసుకుంటున్నాం, అది ఇవన్నీ కాకుండా మరి ఎన్నో హెవీ మెటల్స్ అంటాం, అంటే మెర్క్యూరీ అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, ఇంకా ఎలా చెప్పుకోలేనంత పరిమాణంలో, అంటే మనం తీసుకోవాల్సిన దానికి దాదాపు 10 రెట్లు ఎక్కువ పరిమాణంలో మనం హెవీ మెటల్స్, ముఖ్యంగా మరి పారిశ్రామిక కాలుష్యాలు అవ్వచ్చు లేదా మన ఎరువులు అవ్వచ్చు, అంటే ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, లేదా ఆర్గనోఫాస్ఫరస్, ఆర్గనోక్లోరైడ్స్ అనేటువంటి మన మందులు అనమాట, క్రిమిసంహారక మందులు అవ్వచ్చు, ఏదైనా కూడా ఇవన్నీ కూడా చాలా రసాయనాలు, కెమికల్స్ ఉంటాయి వీటిల్లో. వీటి వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. దీన్ని మనం
అనవసరంగా ఎంతసేపు లావుగా ఉన్నావు, కొవ్వు పదార్థాలు తిన్నావు, నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు, వ్యాయామం చేయలేదు అని అనవసరంగా అందరినీ ఇలాగ అనకుండా మిగతా విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. మీరు తీసుకున్నటువంటి ఆహారంలో మలిన పదార్థాలు ఎంత ఉన్నాయి, ఇనార్గానిక్ ఫుడ్ ఎంత ఉంది, అంటే రసాయనాలు ఎంత ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి రసాయనాలు, మీరు తీసుకునేటువంటి ఆహారం దగ్గర మరి ఎటువంటి హెవీ మెటల్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్లో మన మనిషి గోళ్ళల్లోనూ మనిషి వెంట్రుకల్లోనూ ఈ హెవీ మెటల్స్ అన్నీ కూడా దాదాపు 10% ఎక్కువగా, 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది మరి చాలా ప్రమాదకరమైన విషయం. వీటిని ఎండోక్రైన్ డిస్రప్టార్స్ అంటారు అన్నమాట. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఈ హార్మోన్లు తయారు చేసేటువంటి ఈ వినాళ గ్రంథులు అంటాం అన్నమాట, ఎండోక్రైన్ గ్రంథులు అంటాం. వీటన్నిటినీ కూడా పాడు చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. అంటే ముఖ్యంగా థైరాయిడ్ జబ్బు వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. మనకి ఎవరికి తెలియనిది, అంటే తెలియదు అంటే తెలుసు కానీ పెద్దగా పట్టించుకుంది, లోపల రక్త కణాలకు సంబంధించిన వ్యాధి ఒకటి ఉంది, పెర్నీషియస్ ఎనీమియా అంటాం అన్నమాట. అది కూడా ఇలాగ ఎండోక్రైన్ డిస్రప్టర్స్, ఇవన్నీ డయాబెటీస్కి సంబంధించింది. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది, పెర్నీషియస్ ఎనీమియా ఎక్కువగా ఉంటుంది, ఎడ్రినల్ జబ్బు ఎక్కువగా ఉంటుంది, ఈ కాలేయంలో కొవ్వు పదార్థం ఎక్కువగా చేరడానికి కూడా హార్మోన్లే కొన్ని దోహదం చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికీ రకరకాల కారణాలు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి తప్ప అందరినీ నువ్వు తిన్నావు కాబట్టి డయాబెటీస్ వచ్చింది, నువ్వు వరన్నం తింటే డయాబెటీస్ వచ్చింది, నువ్వు ఎక్సర్సైజ్ చేయలేదు కాబట్టి డయాబెటీస్ వచ్చింది, అలాగా తేలిగ్గా కొన్ని సంవత్సరాల పాటు మనం ఆలోచించిన అంటే పరిశోధనలో నిర్ధారణ కాని విషయాల మీద ఆధారపడటం కన్నా పరిశోధనలు కొత్త కొత్తగా వస్తున్న పరిశోధనలో చెప్తున్న విషయాల మీద ఆధారపడి కొంతలో కొంతైనా మనం దాని నివారణోపాయాలు వెతుక్కుని నివారణ చేసినట్లయితే డయాబెటీస్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అందరూ తెలుసుకుంటే మంచిదండి. డాక్టర్ గారు, డయాబెటీస్కి చూసుకుంటే కొత్త మెడిసిన్ కూడా వచ్చిందని విన్నాం, పాత మెడిసిన్కి కొత్త మెడిసిన్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? డయాబెటీస్లో ఎన్నో రకాల మార్పులు వచ్చేసాయి కదా. దాదాపు 40 ఏళ్ల క్రితం డయాబెటీస్లో రక్త పరీక్షలు కూడా ఉండేవి. అంటే రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయాలన్నా డేట్ ఫిక్సేషన్ అనేవాళ్ళు. అంటే ఇవాళ వెళ్ళి మన రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయమంటే 2 రోజుల తర్వాత రండి అనేవాళ్ళు అనమాట ఈ ల్యాబొరేటరీ వాళ్ళు. అలాంటి రోజుల నుంచి ఇవాళ ప్రతి మనిషి ఇంట్లో కూడా రక్త పరీక్ష చేసుకునే పరికరాలు వాళ్ళలో వాళ్లే ఉండి వాళ్లే రోజు 4 సార్లు 5 సార్లు కూడా రక్తంలో గ్లూకోజ్ని తెలుసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇలాగే ఎన్నో రకాల పరీక్షలు అందుబాటులో లేనివి మేము ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం మన చేతిలో ఏ విధమైన పరీక్షలు లేకుండా మా ఉండే రోజుల్లో నుంచి ఇవాళ మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ ధీటుగా ప్రపంచ దేశాలని మించి మన భారతదేశంలో వైద్య పరికరాలు అయితేనేమి, వైద్య పరీక్షలు అయితేనేమి, మందులు అయితేనేమి, ప్రపంచం మొత్తానికే తలమానికంగా ఉన్నాం మనం ఫార్మా ఇండస్ట్రీ. మందులు అయితేనేమి 40 ఏళ్లలో ఏవి లేని రోజుల నుంచి వాళ్ళ డయాబెటీస్కి ప్రపంచ దేశాలని మించి పరిశోధనలు చేసి ప్రపంచ దేశాల కన్నా ఎక్కువగా మన దగ్గర ఎన్నో రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తే HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష 3 నెలలకోసారి చేస్తారు. ఆ పరీక్ష లేని ఊరంటూ ఏం లేదు భారతదేశంలో. ఎంత పెద్ద భారతదేశంలో ఎంత చిన్న ఊర్లోకి వెళ్ళినా కూడా ఆ పరీక్ష చేస్తారు. అమెరికా దేశంలోనూ జరగవు, ఇంగ్లాండ్ దేశంలో ఇంకా ఇప్పుడు కూడా ఆ పరీక్ష జరగడానికి 1 రోజు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. మన దగ్గర పొద్దునిస్తే సాయంత్రం ఇచ్చేస్తారు ఎక్కడైనా సరే, ఏ పట్టణంలో అయినా సరే. అంత గొప్ప అభివృద్ధి చెందింది మన దేశం డయాబెటీస్ విషయంలో. కాబట్టి దాని గురించి మనం 40 ఏళ్ళుగా చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం మన దగ్గర 2 మందులు ఉండేవన్నమాట, అందరికీ తెలుసు, డైనిల్ గ్లైసిఫేజ్. డైనిల్ అంటే సల్ఫెనిల్ యూరియా, గ్లైబెన్ క్లమైడ్ అనేవాళ్ళం. మరి రెండోది ఏంటంటే గ్లైసిఫేజ్ అంటే మెట్ఫార్మిన్ అనమాట. ఆ 2 మందులు ఉండేవి దాదాపు ఒక కొన్ని సంవత్సరాల పాటు. మన 40 ఏళ్ల ముందు కూడా 1950 నుంచి ఆ మందులే వాడేవాళ్ళు. 1950లోనే మెట్ఫార్మిన్ భారతదేశానికి వచ్చింది, అప్పటి నుంచి అవే మందులు వాడేవాళ్ళు. ప్రపంచంలో మిగతా దేశాల్లో కొన్ని కొత్త కొత్త మందులు గ్లైకోజైడ్ అని లేదా వేరే మందులు ఉండేవి కానీ మన దేశంలో ఉండేవి కాదు. కానీ ఒక 40 ఏళ్ల క్రితం నుంచి ఒక్కసారిగా ఉవ్వెత్తుగా మనం కూడా ఎంతో అభివృద్ధి చెందాం కాబట్టి కొత్త కొత్త మందులు రావడం మొదలుపెట్టాయి అన్నమాట. భారతదేశంలో
ప్రపంచ దేశాలతో ధీటుగా మనం కూడా అక్కడ ఏ మందు ఎవరు తయారు చేసినా కూడా వెంటనే ఒక సంవత్సరం లోపే దాన్ని ఇక్కడ తయారు చేసి వెంటనే దాన్ని అందుబాటులో తీసుకురావటం, వాళ్ళు అమ్మిన దాంట్లో 10వ వంతు ఖరీదుకి అమ్మటం, అంటే వాళ్ళు 10 రూపాయలు టాబ్లెట్ పెడితే మనం 1 రూపాయికి అమ్మటం, ఇలా ఇలా చాలా గొప్ప గొప్ప పరిశోధనలు, గొప్ప గొప్ప అభివృద్ధులు జరిగాయి. కాబట్టి ముఖ్యంగా పాత మందులు కొత్త మందులు అని చెప్పుకోవటంలో, పాత మందులు అంటే మనం చెప్పుకునేది సల్ఫనైల్ యూరియా అనే మందు, మెట్ఫార్మిన్ అనేటువంటి మందు, అంటే బైగ్వానైట్స్ అంటాం, అదొక రకం. ఆ తర్వాత వచ్చిన మందుల్లోనేమో ఇక గ్లిటజోన్స్ అనేటువంటి మందులు, తర్వాత ఇంకా కొన్ని గ్లూకోజైడేజ్ ఇన్హిబిటర్, అంటే మనం తిన్న ఆహారంలోని గ్లూకోజ్ మన చిన్నప్రేవుల్లో అది గ్లూకోజ్గా మారినా కూడా అది వెంటనే చిన్నప్రేవుల గోడల్లోంచి లోపలికి లివర్లోకి అంటే కాలేయం లోపలికి వెళ్లకుండా ఆపేది ఆల్ఫా గ్లూకోజైడేజ్ ఇన్హిబిటర్స్. ఇవన్నీ కూడా పాత రకం మందులు అన్నమాట. ఈ పాత రకం మందుల వలన కొంత సమస్యలు ఉండేవి, అంటే ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ అయితే తగ్గిస్తాయి, కానీ కొన్ని కొన్ని మందులు గ్లైబెన్క్లమైడ్ అనే మందులు, అంటే డైనిల్ అనేవాళ్ళం కదా, ఈ గ్లైబెన్క్లమైడ్ అనే మందు, ఆ తర్వాత ఆ రోజుల్లో 40 ఏళ్ళ ముందు ఉండేటువంటి టాల్బుటమైల్ రాస్టినాన్ అనేవాళ్ళం, క్లోర్ప్రోపమైడ్ డయాబినేజ్ అనేవాళ్ళం, క్లోర్ఫార్మిన్ అని చెప్పి ఒక మందు ఉండేదన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే తొందరగా షుగర్ని తగ్గిస్తూ, దాదాపు ఇప్పుడు క్లోర్ఫార్మిన్ డయాబినేజ్ అనే మందు అయితే దాదాపు అది 24 గంటల నుంచి 4 రోజుల వరకు కూడా రక్తంలో గ్లూకోజ్ తగ్గించేవన్నమాట. అంటే ఆ రోజుల్లో రక్తంలో గ్లూకోజ్ అనవసరంగా, అంటే అవసరం లేకుండా కూడా గ్లూకోజ్ తగ్గించే మందులు ఉండేవి. కాబట్టి మనకు కొన్ని సమస్యలు వచ్చాయి, ముఖ్యంగా ఎవరైనా ఒక 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఏం తినకుండా ఉన్నట్లయితే వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోయి, మెదడుకి ఆక్సిజన్ అందటం తగ్గిపోయి, తాత్కాలికంగా కానీ లేదా శాశ్వతంగా కానీ సమస్యలు వచ్చాయన్నమాట. అంటే హైపోగ్లైసీమియా అనేది ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో కొత్త మందులకు అనమాట. ఆ తర్వాత నుంచి డాక్టర్లు పరిశోధకులు ఏం చేశారంటే, ఈ కొత్త మందుల్లో ఇటువంటి సమస్య లేని మందులు కావాలని చెప్పి ఎంతో పరిశోధన చేసి అలాగా తగ్గించని, అంటే రక్తంలో గ్లూకోజ్ అనవసరంగా, అవసరం ఉంటే తగ్గించాలి, అంటే ఎక్కువగా ఉంటే తగ్గించాలి కానీ నార్మల్గా ఉంటే తగ్గించకూడదు అనమాట. అలాంటి మందులు తయారు చేయడానికి ఎంతో పరిశోధనలు చేసి దాంట్లో మొట్టమొదటిగా గ్లిటజోన్స్ అనే మందులు తయారు చేశారు. భారతదేశంలో కూడా గ్లిటజార్స్ అనే మందులు తయారు చేశారు, అంటే మనకి సారా గ్లిటజార్ అనే మందు మన భారతదేశంలో తయారైంది, ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. గ్లిటజోన్స్ అనేవి మిగతా దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చి తక్కువ ఖరీదులో తయారు చేసేది మన దేశంలో అనమాట. పయోగ్లిటజోన్ అనే మందు మన దేశంలో బాగా ఎక్కువగా తయారవుతుంది. ఈ రెండు మందులు ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ను తగ్గించవు, అంటే నార్మల్గా ఉంటే తగ్గించవు, ఎక్కువగా ఉంటేనే తగ్గిస్తాయి, అంటే హైపోగ్లైసిమిక్ కాదు, యాంటీ హైపర్గ్లైసిమిక్ అంటారు అన్నమాట వాటి. సో ఇలాంటి మందులు ఎక్కువ అవుతున్నాయి గ్లిటజోన్స్. ఆ తర్వాత మనకి గ్లిప్టిన్స్ అని వచ్చాయి, దాదాపు 10 రకాల గ్లిప్టిన్స్ వచ్చాయి. ఇవేంటంటే ఒక పక్క నుంచి రక్తంలో గ్లూకోజ్ అనవసరంగా తగ్గించవు, అంటే హైపోగ్లైసిమియా కలిగించవు, మరో పక్క నుంచి మన బరువు కూడా తగ్గిస్తాయన్నమాట. అంటే ఒకవేళ ఆ రోజుల్లో మనం అందరం అనుకున్నట్టు లావుగా ఉన్న వాళ్ళకే డయాబెటీస్ వస్తుంది, లావు తగ్గితే డయాబెటీస్ తగ్గిస్తాం అని చెప్పి ఈ మధ్యకాలం వరకు మనం నమ్మాం కదా, కాబట్టి వెయిట్ రిడక్షన్ మందులు అనమాట. అంటే రక్తంలో గ్లూకోజ్ అనవసరంగా తగ్గించకూడదు, అంటే హైపోగ్లైసిమియా రాకూడదు, అలాగే బరువు కూడా మరి తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో గ్లిప్టిన్స్ అనే మందులు, దాదాపు 10 రకాల మందులు భారతదేశంలో తయారయ్యాయి. ఈ మిగతా దేశాల్లో కనిపెట్టారు కానీ వీటన్నిటినీ కూడా కొన్ని మార్పులు చేసి తక్కువ ఖరీదుకి 10వ వంతు ఖరీదుకి భారతదేశంలో తయారు చేయటం, ప్రపంచంలోనే ఎక్కువగా ఈ మందులన్నీ తయారయ్యేది భారతదేశంలోనే అనమాట. కాబట్టి గ్లిప్టిన్స్ అనే మందుల వల్ల అలాంటి అడ్వాంటేజ్ ఉండేది, రెండు రకాల అడ్వాంటేజ్. మీరు డయాబెటీస్ ఉంటే ఆ మందులు, ఇవాళ భారతదేశంలో దాదాపు 1/3, అంటే 30% డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా వాడేది గ్లిప్టిన్స్ అనమాట. గ్లిప్టిన్స్ బరువు తగ్గిస్తాయి, ఎక్కువగా ఏం తగ్గించవు కానీ కొంచెం తగ్గిస్తాయి, గ్లూకోజ్ మాత్రం ఉండాల్సిందే, అంటే హైపోగ్లైసీమియా రాదనమాట. కాబట్టి ఈ రెండు లక్షణాల వల్ల కొత్త డయాబెటీస్ మందులు బాగా అందుబాటులోకి వచ్చి ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. ఇవి కాకుండా ఇంకా కొత్తగా గ్లిఫ్లోజన్లోని ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 5-10 సంవత్సరాలుగా డాపాగ్లిఫ్లోజన్, కానాగ్లిఫ్లోజన్, ఎంపాగ్లిఫ్లోజన్, ఇలా రకరకాల గ్లిఫ్లోజన్ మందులు వచ్చాయి. వీటిల్లో మరొక కొత్త ఉపయోగం ఏంటంటే, ఈ గ్లిఫ్లోజన్లు అనేటువంటి మందులు వేసుకున్న వాళ్ళలో
హైపోగ్లైసిమియా రాదు, అంటే డయాబెటీస్ ఉండాల్సిన దానికన్నా గ్లూకోజ్ తగ్గదు. అలాగే కొంచెం బరువు కూడా తగ్గుతారు, అంటే మిగతా మందులలాగా బరువు కొంచెం తగ్గుతారు. ఇక మూడో ప్రయోజనం ఏంటంటే, వీళ్ళకి రాబోయే కాలంలో డయాబెటీస్ వాళ్ళకి వచ్చేటువంటి మూత్రపిండాల సమస్య, గుండె సమస్య రాదు అని చెప్పి కొన్ని కొన్ని పరిశోధనలో సిబిఓటి ట్రయల్స్ అంటాం, దాదాపు 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు చేసినటువంటి పరిశోధనలో ఈ మందుల వలన ఈ గుండె జబ్బులు కానీ మూత్రపిండాల జబ్బులు కానీ రావు అని చెప్పి ఒక ఒక ప్రయోజనం కనిపించింది అనమాట. కాబట్టి వీటిని మధ్య గ్లిఫ్లోజిన్లు అనేది డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా, డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఈ మన నెఫ్రాలజిస్టులు అంటే మూత్రపిండాల డాక్టర్లు, తర్వాత గుండె డాక్టర్లు కూడా ఈ డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఈ గ్లిఫ్లోజిన్లు అనేటువంటి మందులు ఇవ్వచ్చు అని చెప్పి ఈ మధ్యకాలం ఇవన్నీ కొత్త కొత్త పరిశోధనలో మనకి సమస్యలు రాకుండా కష్టపెట్టకుండా డయాబెటీస్లో తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనమాట ఇవన్నీ. ఇలాగా ఇవన్నీ ఒక 30-40 ఏళ్లలో భారతదేశంలో తయారైన మందులు ఇవన్నీ కూడా కనిపెట్టింది వేరే దేశాల్లో, కానీ తయారయ్యేదంతా మన దగ్గరే అనమాట. కాబట్టి కొత్త మందులు పాత మందులు అనేవి చాలా ఉపయోగకరంగా, 40 ఏళ్ల క్రితం డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చాలామందికి మా దగ్గర పరీక్షలు ఉండేవి కాదు, మందులు లేవు, కాబట్టి కొన్ని సమస్యలు ఉండేవి. ముఖ్యంగా అంటువ్యాధులు ఎక్కువగా ఉండేవి అనమాట, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టీబీ వ్యాధితో చనిపోవటం లేదా వేరే రకరకాల అంటువ్యాధులు, పస్ వచ్చి చర్మం అంతా కూడా కురుపులు పుళ్ళు పట్టడం, అంటే రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో చాలా మార్బిడిటీ అండ్ మార్టాలిటీ ఉండేది. కానీ వాటిని వాళ్ళ 40 ఏళ్ళుగా మనం అధిగమించామన్నమాట. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో వచ్చేటువంటి సమస్యలు ఈ రోజుల్లో అంతగా కనిపించట్లేదు. కాబట్టి మనం కూడా ఈ మందుల వలన, పరీక్షల వలన కూడా ఎంతో సాధించామని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. 40 ఏళ్లలో కొత్త మందులు, కొత్త పరీక్షలు ఇవన్నీ చాలా గొప్పగా పరిశోధనలు చేశారు, మన భారతదేశంలో అందుబాటులో తీసుకురావటం మన గొప్పతనం అనమాట. వీటి వలన మన భారతదేశంలో డయాబెటీస్ వలన వచ్చేటువంటి సమస్యలు చాలా వరకు మనం తగ్గించుకోగలిగాం. డయాబెటీస్ నెంబర్ అయితే సంఖ్య అయితే తగ్గించుకోలేదు, డయాబెటీస్ అనేది పెరుగుతూనే ఉంది. కానీ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి సమస్యలు, ముఖ్యంగా గుండె జబ్బులు కానీ, మూత్రపిండాల సమస్యలు కానీ, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, అంటే టీబీ లాంటి వ్యాధులు కానీ, అంటువ్యాధులు కానీ, రోగనిరోధక శక్తి పెంచి ఈ వ్యాధులన్నీ కూడా తీవ్రతరం కాకుండా తగ్గించుకోగలిగాం. ఇది చాలా సంతోషకరమైన విషయం అనమాట. కొత్త మందులు, కొత్త పరీక్షల వలన ఇవి ఉపయోగాలు.